బిగ్ బాస్ తెలుగు ఈ రోజు ఎపిసోడ్లో అటు టాస్క్లు ఇటు ఎంటర్టైన్మెంట్ను బాగానే మేనేజ్ చేశారు కంటెస్టెంట్లు అయితే టాస్క్ పూర్తయిన తర్వాత అమర్దీపు ప్రియాంక జైన్ మధ్య కాసేపు హీటెక్కించే డిస్కషన్ అయితే జరిగింది గులాబీపురము జిలేబీపురం మధ్య జరుగుతున్న టాస్కుల్లో నిన్న జిలేబీ టీమ్ లీడ్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ మరో రెండు టాస్కులు పెట్టాడు ఒకటి అండర్ వాటర్ టాస్క్ అంటూ స్విమ్మింగ్ పూల్లో పెట్టాడు ఇక ఈ టాస్క్లో అమర్దీప్ సందీప్ ఆపోజిట్ టీమ్స్ నుంచి పోటీ పడ్డారు ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది ఒక సందర్భంలో అయితే ఇది కరెక్ట్ కాదంటూ అమర్ బనియన్ పట్టుకొని వార్నింగ్ ఇచ్చాడు సందీప్ మొత్తానికి ఈ టాస్క్లో సందీప్ ఉన్న జిలేబీపురమే గెలిచింది ఇక నిన్నటి నుంచి ఒక గేమ్ కూడా గెలవకపోవడంతో తాను ఉన్న టీము గులాబీపురంపై శోభా శెట్టి ఆడడానికి వెళ్ళిన అమర్ని కూడా ఒక ఉతుకు ఉతికేసింది ఇక తర్వాత పెట్టిన స్పేస్ ఛాలెంజ్ లో రెండు టీంల నుంచి చెరో ప్లేయర్ పోటీ పడ్డారు గులాబీపురం నుంచి గౌతమ్ జిలేబీపురం నుంచి రైతుబిడ్డ ప్రశాంత్ బర్లోకి దిగారు అయితే ఈ టాస్క్ లో గౌతమ్ టీం నెక్కింది దీంతో తొలి గేమ్ గెలిచారు గులాబీపురం టీం కానీ నిన్నటి నుంచి జరిగిన మొత్తం టాస్క్ లో గులాబీపురమే ఎక్కువ గెలిచి లీడ్ లో ఉంది అయితే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అమర్ ప్రియాంక మధ్య చిన్నపాటి డిస్కషన్ అయితే జరిగింది స్పేస్ షిప్ టాస్క్లో తన టీం ఓడిపోవడంతో ప్రియాంక కూర్చొని ఉంది అక్కడికి వచ్చి కూర్చున్న అమర్ సరదాగా ఒకటే మాకొచ్చింది చల్లబడు ఇంకా ఒకటేలే అన్నాడు దానికి ప్రియాంక రియాక్ట్ అయింది సల్లబడు ఏంది రా అని ప్రియాంక అంటే రేపటి నుంచి ఇంకా సల్లబడాలి అంటూ అమర్ అన్నాడు ఓవర్గా మాట్లాడుకో అంటూ ప్రియాంక అంది నువ్వంటే తీసుకోవాలి నేను అంటే తీసుకోలేవు అంతే కదా ఏం కాదులే అప్పుడప్పుడు బాగుంటుంది ఆపోజిట్ టీం పెట్టి తప్పు చేశాడు కొట్టుకుంటూ చస్తున్నామని అన్నాడు అమర్ ఏదో పిచ్చి పిచ్చిగా కూడా చాలానే మాట్లాడాడు అనుకోండి నువ్వు చూస్తున్నావు నేను కాదు నేనేమైనా చెప్పానా సల్లబడు అని నేను నార్మల్ గానే ఉన్నాను మీరు గెలిచారు నేను హ్యాపీ అంటూ ప్రియాంక జవాబిచ్చింది నేను నిన్నటి నుంచి హ్యాపీ డిసపాయింట్మెంట్ తో ఉంటే నేను ఆడలేను కదా ప్రతి దానికి అలగకూడదు అంటూ అమర్ అన్నాడు ప్రియాంక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్ళి మళ్ళీ అమర్ మాట్లాడాడు సల్లబడు అనేది ఏమైనా పదమా నేను సరదాగానే అన్నాను కదా అంటూ అమర్ చెప్పాడు అది కాదు నువ్వంటే నేను తీసుకోను నువ్వు తీసుకోలేకపోతున్నావా అని అడిగావంటే ఏంటి దాని అర్థం అంటూ ప్రియాంక అడిగింది నేను సరదాగా అన్నాను ఎందుకు ఇప్పుడు ఇదంతా ఆపేస్తావా పోనిలే సారీ అంటూ అమర్ అన్నాడు నువ్వు ఏం చెప్పలేదు అనుకుంటే ఎందుకు సారీ చెప్తున్నావు అంటూ ప్రియాంక అంది అనవసరంగా లేనిపోని దానికి ఎందుకు ఇదంతా నువ్వు ఎప్పుడు నన్నే సపోర్ట్ చేస్తావు కదా నా టీం గెలిచింది అయినా నేను హ్యాపీగా లేను నీ టీంకి నువ్వు న్యాయం చేస్తావు కా నువ్వు ఉండేది నా పక్కనని నాకు తెలీదా అంటూ అమర్ అన్నాడు మొత్తానికి మొన్నటి వరకు శివాజీ ప్రశాంత్లతో గొడవపడిన అమరు ఇప్పుడు తన సీరియల్ బ్యాచ్ అయిన ప్రియాంక శోభాతో గొడవ పడాల్సి వస్తుంది మరి అదే కదా బిగ్ బాస్ అంటే